రోజు స్వామి ఉదయపు కార్యక్రమంలో భాగంగా కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తన యొక్క వైభవాన్ని మనందరం సేవించుకునేటట్లుగా అనుగ్రహించాడు। కల్పవృక్షం మిగతా వృక్ష ఒక ప్రతీక చెట్లని కూడా నేనే సవ్యంగా పెరిగేటట్టు చేస్తా। పుష్ణామిచ ఔషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని 15వ అధ్యాయంలో ఆయన అనుగ్రహించినట్లుగా చెట్లన్నీ పెరగటానికి వాటిలో ఉండే ఆ పచ్చదనంంతా కూడా కళకళలాడుతూ ఉండటానికి తానే కారణం। అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు వాటన్నిటినీ ఆయన పెంచి పోషిస్తూ ఉంటాడు। ఆ రూపంలో వాటిని మనం దర్శించి వాటిని జాగృతగా అవసరమైనంత వరకు మనం వాడుకోవచ్చు। కానీ అవసరానికి మించి మనం వాటిని దుర్వినియోగం చేయకూడదు। మనకు ఆ విషయాన్ని తెలియచెప్పటం కోసమే ఆయన వృక్షాన్ని కూడా తన యొక్క వాహనాన్ని చేసుకున్నాడు। నిజానికి కల్పవృక్షం ఒక్కటే కాదు, అసలు ఏ వృక్షమైనా కల్పవృక్షమే। అది జాగృతగా మనం వాడుకోగలిగితే ప్రతి వృక్షము మనకి కల్పవృక్షమే। ప్రతి ఏడాది దానికి సీజన్లో కాయలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది, గాలిని ఇస్తుంది, వేరుని ఇస్తుంది, కర్రని ఇస్తుంది, తనలో ఉండే ప్రతి అణువుని మనకి ఇస్తుంది, ప్రకృతిలోంచి కూడా మనకి ఉపకారం చేస్తుంది। ఇది చెట్టు చెట్టు చేసేటటువంటి ఉపకారం మనకి। అది చెట్టు చేస్తోందంటే చెట్టులో ఉండి భగవంతుడు ఆ అనుగ్రహాన్ని మన మీద చూపిస్తున్నాడు కనుక మనం చెట్టుని చూసినా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఈ రూపంలో చూస్తున్నామనే గుర్తింపు మనకు కావాలి। చెట్లను జాగృతగా మనం కాపాడుకోగలిగితే మన బతుకుని కాపాడుకున్నట్టే। ఎప్పుడో ఆయన ఎవడో పాట పాడాడు, ఓ చెట్టమ్మా చెట్టమ్మా అంటూ। ఈ మధ్యకాలంలోనే నువ్వు ఎంత గొప్పదానివమ్మా అంటూ పాపం పాడాడు ఆయన, ఎన్ని ఉపకారాలు చేస్తున్నావో పాపం చెప్పాడు ఆయన। చివరికి పుట్టినప్పటి నుంచి మాకు చేసేటటువంటి ఉపకారాలతో పాటు పోయిన తర్వాత కూడా నీ కట్టెలే తప్ప మాకు వేరే గతి లేదమ్మా చిట్టమ్మా, అన్ని రకాలుగా నువ్వు మమ్మల్ని సాకుతున్నావు అని పాడాడు పాపం అద్భుతంగాను। అందుకే ప్రతి చెట్టు అది చిన్నదా పెద్దదా పువ్వుల కాయల అసలు ఏమి ఇవ్వని చెట్ట అనే ప్రశ్న కూడా లేదు మనకి। ప్రతి చెట్టు కూడా మనకు ఉపకరించేదే। అందులో ఇంకా మనకి పువ్వులతోటో కాయలతోటో ఆకులతోటో మరొక రకంగానో ఉపకారం చేసేటటువంటి చెట్లను ఇంకెంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో కదా। వాటి యందు ఎంత పవిత్రమైనటువంటి భావన మనలో ఉండాలి అనేది మనకి తెలియజేయడం కోసమనే ఆయన వాహనాల్లో కల్పవృక్షాన్ని కూడా ఒక వాహనంగా ఏర్పాటు చేసుకున్నాడు। ఈరోజు ఉదయం మనం దాన్ని దర్శనం చేసుకున్నాం। స్వామి యొక్క సౌందర్యాన్ని మనకి ఆ కల్పవృక్షం మీద ఎలా ఉంటుందో దర్శింపచేశారు మన స్వాములు, మన శ్రీపాతాంగులు కూడా। అద్భుతమైనటువంటి ఉత్సవం ఈరోజు ఉదయం। ఆ ఉత్సవంలో అలిసిన స్వామికి విశ్రాంతిగా మళ్ళీ ఇక్కడ చక్కగా అభిషేకాన్ని చేశారు। రేపు స్వామి ఇలాగే మళ్ళీ ఉదయపు అభిషేక వాహన సేవ కాగానే ఒకసారి వచ్చి అభిషేకం చేసుకుంటూ ఉంటాడనమాట।
అయితే రేపు కళ్యాణోత్సవం కూడా ఉంది స్వామికి. స్వామి ఇక్కడ ఒక రూపంలో కాదు అనేక రూపాల్లో ఉన్నాడు. మనందరం కూడా దర్శనం చేస్తున్నాం. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆయన విశ్వరూపుడై ఉన్నాడు ఇక్కడ. అంచేత రేపటి కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ విలక్షణమైన కళ్యాణ మహోత్సవం స్వామికి. మిగతా ఎక్కడ జరిగినా స్వామి ఒక్కడే ఉంటాడు, ఒక రూపంలోనే ఉంటాడు. ఉంటే అమ్మవార్లు ఇద్దరు ఉంటారంతే తప్ప అయ్యవార్లు అనేక రూపాల్లో ఉండి దర్శనాలు ఇవ్వడం అనేది ఏ కళ్యాణోత్సవంలోనూ బహుశా ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ విజయకీలాద్రికి స్వామి అట్లాంటి ఒక విలక్షణమైనటువంటి వైభవాన్ని అనుగ్రహించాడన్నమాట. అంచేత రేపు అనేక రూపాల్లో స్వామి వేదిక మీద వేంచేసి ఉండి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరిస్తాడు. ఆయన ఒకడే, ఆవిడ ఒకావిడే, కానీ ఆయనకి రూపాలు అనంతం, ఆవిడికి రూపాలు కూడా అనంతం. అనేక రూపాల్లో ఆయన దర్శనమిస్తాడు, అనేక రూపాల్లో అమ్మవారు కూడా దర్శనమిస్తారు. రేపటి ఆ వైభవాన్ని మన ఉదయం సేవించుకున్నాక సాయంకాలం స్వామి వాహనారూఢుడై మన విజయకీలాద్రి పర్వత పరిక్రమణ కార్యక్రమాన్ని మనకి అందరికీ కూడా అనుగ్రహిస్తాడు. సుమారు 4 గంటలకి ఆరంభం కావాలి అనేది సంకల్పం. ఆ పరిక్రమణ క్రమంగా ఇక్కడికి మన కార్యక్రమం పూర్తయ్యే సమయానికి ఇక్కడికి తిరిగి వస్తుంది. ఇక్కడ మనం స్వామిని తీసుకొని ఇక్కడికి వస్తామన్నమాట కొండ మీదకి. ప్రతి ఏడాది మనకి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక చక్కటి అవకాశం ఇది, ఈ గిరి పరిక్రమణ మహోత్సవం. చక్కగా అందరం కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఈవేళ మనకి గుంటూరు నుంచి కొంతమంది భక్తులు చక్కగా వచ్చి ఇందాక నుంచి కోలాట సేవ చేస్తున్నారు. అక్కడ పెరుమాళ్ళకి సేవగా తమ యొక్క ఆ శ్రద్ధని సమర్పణ చేస్తున్నారు వాళ్ళు. అట్లాగా ఇక్కడ కూడా ఉండేటువంటి మన విజయకీలాద్రి వాస్తవ్యులు కోలాటాలు చేస్తున్నారు. ఈ కోలాటాలతోటి రకరకాలైనటువంటి ఇతర విశేషాలతోటి మనం ఈ గిరి పరిక్రమణ కార్యక్రమాన్ని రేపటి సాయంకాలం చేసుకుంటాం. ఈ పూట ఉదయపు కార్యక్రమం మనకి చాలా వరకు పూర్తయినట్టే. భగవద్బంధం ఆజ్ విజయకీలాద్రి దివ్యక్షేత్ర చతుర్థ వార్షికోత్సవ కార్యక్రమ దూసరా దిన్ యహాన్ పర్ హమ్ లోగ్ అనుభవ కర్ రహే హై. అహోభాగ్ కీ బాత్ హై, భగవాన్ ఇస్ క్షేత్ర మే ఏక్ దో తీన్ నహీ బల్కి అనేక రూప రూపాయ, ఐసా అనేక రూప ధారణ కర్కే యహాన్ పర్ దర్శన్ దే రహే హై. బ్రహ్మోత్సవ కార్యక్రమ మే కల్ భగవాన్ ఆదిశేష్ శేషనాగ్ వాహన్ పే దర్శన్ దియా ఔర్ సాయంకాల మే ఉస్కా ఉత్సవ్ హమ్ లోగ్ అనుభవ కియే హై. ఆజ్ ప్రాతఃకాల మే భగవాన్ కల్పవృక్ష ఏక్ వాహన్ బనాకర్ అప్నా వైభవ్ కో ప్రకట్ కియే. హమ్ లోగ్ సబ్ జాంతే హై దసరా కే దిన్ హమ్ లోగ్ ఏక్ పేడ్ కో హీ పూజా కర్తే హై. వో పేడ్ న ఫల్ దేతా హై న ఫూల్ దేతా హై ఔర్ ఉస్సే దూసరా కోయీ ప్రయోజన్ భీ నహీ హో సక్తా హై, ఫిర్ భీ హమ్ ఉస్ పేడ్ కా పూజన్ కర్తే హై జిస్కా నామ్ హోతా హై సిమీ బోల్తే హై. హోనే కే లియే తో వో ఔషధి
राग्नी ऐसा बोलते हैं। पेड़ों में भी पुम स्वरूप वाले और स्त्री स्वरूप वाले पेड़ होते हैं। पुम स्वरूप वाले पेड़ों में अश्वत्थ जैसा राजा होता है, वैसा ही सेमी। శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మిర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మిర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ రాగ్ని బంతి హై హమ్ లోగ్ ఉసీ కి పూజా కర్తే హై వో తో ఔషధి భీ హై वो लोग कुछ काम पे उसका उपयोग लेते हैं। फिर भी सामान्य रूप में यदि हम देखें तो उसे कोई उपकार अपने लिए नहीं है, ना वो वृक्ष अपने घरों में रहता है। होते रहने वाले कई शहर के बाहर, कई इधर उधर होता है, फिर भी भगवान स्वयं ही उसके पास जाकर वहां पर पूजा स्वीकार करते हैं। माने पेड़ का कितना महत्व उन्होंने दिया, ये हम याद रखना है। उसको ही भगवान जानकारी देते हुए अपना वाहनों में कल्पवृक्ष को भी एक वाहन बना के रखा है। ऐसा होने के लिए तो हर एक पेड़ कल्पवृक्ष ही बनता है। धरती मां के गोंद में रहने वाले प्राणियों में एक एक चीज भी बहुत काम के लिए हो सकता है। किसी प्रयोजन के लिए बेकाम वाला चीज कोई है वो मानव है। इनसे ना कोई प्रयोजन है और ऊपर इससे नुकसान भी ज्यादा है। पेड़ों के नुकसान है, जानवरों के नुकसान है, पानी को भी नुकसान है, हवा को भी नुकसान है, भूमि को भी नुकसान है, सबको नुकसान ही नुकसान है इनकी उपस्थिति से। तो ऐसा एक जानवर है मानव, तो इसीलिए इस जानवर को सुधारने के लिए बहुत सारे कोशिश किए हैं हमारे लोगों ने, महर्षि। दिमाग को सुधारने के लिए और उसका शरीर को सुधारने के लिए, उनका बुद्धि को सुधारने के लिए, तो मन को सुधारने के लिए, एक एक को सुधारने के लिए बहुत कुछ कोशिशें किए। उत्सव रूप में कुछ और ग्रंथ रूप में कुछ ऐसा देकर, अरे ये तो सीखो और इसका अनुष्ठान करो और तू अपने जीवन को सुधारो। तुम्हारे चारों ओर रहने वाले जो पर्यावरण है इसको नुकसान मत पहुंचा दो, तू सुख से रहो और बाकी प्राणी को भी सुख से रहने दो। ये बात बता रहे हैं हमारे ऋषि लोगों ने। स्वयं भगवान भी अपने वाहनों में कल्पवृक्ष को भी एक वाहन बनाकर स्वयं आप उस पे चढ़ते हुए इस वास्तव को दिखाते हैं। और उसका अनुभव हम लोग आज किया प्रातः काल में, भगवान जब कल्पवृक्ष के ऊपर दर्शन देते थे और इसके बाद अभी अभिषेक हो गया भगवान का, थोड़ा परिश्रम से उनको शांति मिले ऐसे भाव से। आज का प्रातःकालीन कार्यक्रम तो अभी गोष्ठी से, तीर्थ गोष्ठी से सुसंपन्न हो जाएगा। आज सायंकाल में हनुमान जी के ऊपर भगवान चढ़कर दर्शन देते हैं। आज सायंकाल अत्यंत कोलाहल से उत्सव चलता है। माता जी भी वाहन पे चढ़ती है, भगवान भी वाहन पे चढ़ते हैं और
कल भगवान का कल्याण महोत्सव होने वाला है। ब्रह्मोत्सव में दो कार्यक्रम प्रधान से होता है, एक वाहन सेवा और दूसरा है भगवान का कल्याण महोत्सव। बाकी सब उसका अंग बनते हैं, जो सामने पीछे जो भी होते हैं। वाहन सेवा तो हम रोज दर्शन कर ही रहे हैं, प्रातः काल सायंकाल दो बार भगवान सुंदर श्रृंगार से दर्शन दे तो रहे हैं। और कल यहाँ पर भगवान अनेक रूप धारण करके कल्याण महोत्सव का स्वीकार करते हैं, ये तो बहुत आश्चर्य की बात है। हर एक जगह में एक ही रूप में धारण करते हुए अपना कल्याण महोत्सव स्वीकार करते हैं, लेकिन इस विजय किलाद्री एकमात्र क्षेत्र में भगवान एक रूप में नहीं अनेक रूप में विराजमान है। तो इसीलिए जितने रूप यहां भगवान ने धारण किया और उतने रूपों में भगवान वहां पर विराजमान होकर माता जी के साथ कल्याण महोत्सव स्वीकार करके अपने ऊपर कृपा वृष्टि बहाते हैं, बरसाते हैं। ये तो कल का है और शायद खली सप्तमी भी है, रथ सप्तमी भी है। रथ सप्तमी एक महान उत्सव है, जिस दिन सूर्य भगवान का प्राकट्य हुआ ऐसा बोलते हैं। सूर्य भगवान अपना गमन, अपनी यात्रा को उन्होंने चालू किया ऐसा बोलते हैं। हम तो देखे नहीं, शायद उस समय में भी हम होंगे कहीं किसी न किसी रूप में, लेकिन हम तो जानते नहीं हैं। हम सब इतने तो जानते हैं कि सूर्य भगवान विश्व में प्रकट हुआ और उनसे भूमि प्रकट हुई और भूमि से चंद्रमा प्रकट हुआ, इतना तो हम जानते हैं। सूर्य भगवान का प्राकट्य होकर उनका प्रभाव भूमि पे गिरना जब शुरू हुआ वो दिन है रथ सप्तमी बोलते हैं, है ना। तब से ना भूमि के ऊपर जब उनका किरण प्रकट होता है तब यहां पर जीवन चलता है। सूर्य भगवान तो जीवन चेतना देने वाला है, यदि वो नहीं रहता तो कुछ भी जीवन ही नहीं है। हमारे अंदर रहने वाली चेतना को जगाने वाले हैं वो सूर्य भगवान, ऐसा तो बोलते हैं ना। तो जब उन्होंने ऐसा भूमि पे रहने वाले प्राणी मात्र के अंदर चेतना जगाना शुरू हुआ, शायद वही समय रथ सप्तमी होगा। वो सप्तमी यद्यपि कल है परंतु परसों तक रहने के कारण रथ सप्तमी का जो पारायण हम लोग करते हैं वो परसों प्रातः काल में होगा। कल भगवान का कल्याण महोत्सव एक विशेष उत्सव तो है ही है, तो इसीलिए हमको एक अवकाश भगवान ने प्रदान किया। ये दोनों मिला के देंगे तो ये लोग बेचारे गड़बड़ हो जाएंगे, तो इसीलिए रथ सप्तमी को अलग करेंगे और कल्याण महोत्सव को अलग करेंगे, शायद समझा होगा। तो कल कल्याण महोत्सव को दे दिया, कल हम लोग विराट रूप में यहाँ भगवान का दिव्य मंगल विग्रह का दर्शन करते हुए
कल्याण महोत्सव मनाएंगे प्रातःकाल में यहाँ गोष्ठी होने के पश्चात। ये कल प्रातःकाल में होने वाला काम है। और कल्याण महोत्सव होने के बाद सबको तो फिर प्रसाद वितरण तो होना है। वो होने के बाद गिरि परिक्रमा होती है। सायंकाल में 4 बजे से भगवान स्वयं ही गरुड़ वाहन पे विराजते हैं। और वैसे ही हम इस विजय किलाद्री का परिक्रम करेंगे। ये तो कल का काम है। इस उत्सव में महान आनंद का, संतोष का समय है हम लोगों को। यहाँ पर भगवान स्वयं ही अपने को मौका देकर इतने उत्सवों में भाग लेने के लिए एक सौभाग्य वितरण कर रहे हैं। आज हम भगवान की यात्रा के पश्चात अभिषेक महोत्सव दर्शन किया और तत्पश्चात यहाँ तीर्थ गोष्ठी होगी। सब लोग इधर से और इधर से, दोनों ओर से आके तीर्थ स्वीकार करके फिर बाद में वहाँ ऊपर प्रसाद गोष्ठी में भाग लेंगे। आप लोगों की श्रद्धा को हम बहुत बहुत मंगल आशासन करेंगे। और आगे का कार्यक्रम हम क्रमशः दर्शन करते रहेंगे। बोल सीता राम चंद्र महाराज की, वेंकटेश भगवान की, रामानुज स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की, आज की आनंद की, जय जय श्री मन्नारायणाय। स्वामी बोधानंद को सेवा आश्रमम सैथापुर, ज्योतिष्यम वास्तु शास्त्रम मन पूर्विकुलु मनकिच्चिन वरम, दुर्गादेवी कालभैरव उपासनतो वाक्सिद्धि पोंदिन श्री श्री बोधानंदगिरि स्वामीवारु मीकु एलांटि समस्यलुन्ना वाटिलो मुख्यंगा धन नष्टं आरोग्य नष्टं भार्याभर्तल मध्य गोडवलु प्रेमिंचुकुन्न वारु दूरं अवडं एन्नि संबंधालु वच्चिना पेल्लि मुडिपड़कपोवडं रोड्डु प्रमादालु अप्पुल बाधलु व्यवसायंलो नष्टालु పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138